జనాలకు మంచి జరుగుతుందంటే అది చెయ్యండి, ఏమైనా చెయ్యండి సార్. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్రబాబు థ్యాంక్ సార్. మీరు వైసీపీ సార్, లేకపోతే పథకాలు కావాలంటే ఎన్నిసార్లు తీసుకుంటారు? ఇప్పుడు దాకా మీరు 4 సంవత్సరాల నుంచి పథకాలు ఇస్తున్నారు, ఎన్నిసార్లు తీసుకుంటారు? ఈ డేటా అంతా ఎన్నిసార్లు కలెక్ట్ చేస్తారు? నేను చంద్రబాబు వాలంటీరింగ్ చేస్తున్నానని కూడా నాకు సమాచారం ఉంది. అందరికీ నమస్కారం, నేను మీ రామ్ తిమిళేని, ద రెవల్యూషన్ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి. ఈరోజు మనతో ఒక వాలంటీర్ ఉన్నారు. 2 రోజుల క్రితం ఒక మహిళా వాలంటీరు విజయవాడలో కళ్యాణ్ గారిపై ఒక కేసు పెట్టారు, పరువు నష్ట దావా కింద. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి, క్రిమినల్ కేసు సంథింగ్ అని చెప్పేసి పెట్టారు. ఈ వాలంటీర్ని అడిగి తెలుసుకుందాం వీరి అభిప్రాయం కూడా. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ని దూషించారని చెప్పేసి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారని చెప్పేసి కేసు కూడా పెట్టారు. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? వేయాలి సార్, పవన్ కళ్యాణ్ గారు కేసు వేయాలి. మేము 4 సంవత్సరాల నుంచి కష్టపడి, జనాల కోసం కష్టపడి, వాళ్ళకి పథకాలు రావడానికి, వాళ్ళ ఇంటింటికి, మాకు ఇచ్చిన 50 ఇళ్ళు, 60 ఇళ్ళు, 70 ఇళ్ళు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని, వాళ్ళ పథకాల కోసం ఇన్ఫర్మేషన్ తీసుకొని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కోసం ప్రయాసపడి కష్టపడి వాళ్ళకి ఇప్పిస్తుంటే, దాన్ని పవన్ కళ్యాణ్ వచ్చేసి మేము ఇన్ఫర్మేషన్ అవతారం చేస్తున్నాము అని చెప్పేసి మమ్మల్ని అందరిలో కించపరుస్తారు మమ్మల్ని. అందుకే మేము పరువు నష్టం దావా వేయిస్తారు సార్ మా నుంచి. మీరు ఇప్పిస్తున్నారా స్కీమ్స్? గవర్నమెంట్ నుంచి కదా సార్ వస్తుంది. మరి మీరు ఇప్పిస్తున్నారంటే? అవును సార్, మాకు మీ కష్టపడి ఇంటికి వెళ్ళి తీసుకుంటాం కదా సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్. అసలు మీరు తీసుకునే డేటా అంతా, ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి వెళ్తుందో తెలుసా మీకు? ఎఫ్ఏఓ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ దాకా వెళ్తుందో తెలుసా మీరు ఈ సేకరించే డేటా? సార్ మీకు ఎవరు తప్పు ఇన్ఫర్మేషన్? ఎఫ్ఓఏలు సమాచారం ఉంది చూడండి, ఎవరో మీకు తప్పుడు సమాధానం ఇచ్చి ఉండొచ్చు. ఎఫ్ఓఏలు ఎన్ని కాదు సార్, మాకు ఎమ్మెల్ఓ వస్తున్నాడు. ఎంఎల్ఓ మండల్ లెవెల్ ఆఫీసర్ అని వస్తున్నాడు, ఆయనకి ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్, ఆయన గవర్నమెంట్కి ఇస్తున్నాడు. మండల్ లెవెల్ ఆఫీసర్ ఇదే కొత్తగా సచివాలయంలో కొత్త పోస్టా? లేదు సార్, కానీ ఆయన ఆఫీస్కి వస్తాడు, ఆఫీస్కి వస్తున్నాడే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. ప్రతిది ఇచ్చేది ఫిల్ చేసి కంపల్సరీ నాకు ఇవ్వాలన్నాడు, ఇస్తాను సార్. కంపల్సరీ ఇచ్చేది అంటే అసలు డేటా తీసుకెళ్ళి అసలు మీకు ఇవ్వటమే దండగ. అసలు మీరు గవర్నమెంట్ అధికారులు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. అసలు మీరు తీసుకెళ్ళి ఏ రకంగా వాడుతున్నారు, పర్సనల్ డేటా అంతా తీసుకెళ్ళి ఎలా వాడుతున్నారో తెలియదు. మీరు అది తీసుకెళ్ళి ఇంకో వాళ్ళకి చేరవేయటం ఏంటి? దానివల్ల ఎంత నష్టపోతారో తెలుసా? డేటా తీసుకోవడం వల్ల ప్రజలు ఎంత నష్టపోతారో చూడండి. మీకు మాత్రం ఇది కన్ఫామ్గా మీకు తప్పుడు సమాచారం వచ్చింది. మేము ఎవరి దగ్గర డేటా తీసుకొని వెళ్ళి ఇవ్వట్లేదు. మొన్న నెల్లూరులో 1 కోటి రూపాయల దాకా నగదు ఆన్లైన్లో చోరీ చేశారు, బయోమెట్రిక్ ద్వారా, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ అని చెప్పేసి. దానిలో నెల్లూరు ఎస్పీ గారు మాట్లాడారు దాని మీద. తెలుసా మీకు ఆ విషయం? మీ వల్ల ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి తెలుసా? కాదు సార్, మేము వాడికి ఎందుకు ఇస్తున్నాం సార్? మేము పథకాల కోసం తీసుకుంటుంది. పథకాల కోసం తీసుకుంటున్నారా? ఏం పథకాలు? ఏం పథకాల కోసం ఏమేమి తీసుకుంటారు చెప్పండి. అవును సార్, ఆధార్ కార్డులు, మళ్ళీ వాళ్ళు ఇన్ఫర్మ్, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు అవి తీసుకుంటాం, మామూలు రాసుకుంటాం డీటెయిల్స్ A to Z అన్నీ తీసుకుంటున్నారు. ఒక ఇండివిజువల్ ఇంట్లో మీకు ఒక 50 హౌస్ హోల్డ్స్ ఉంటే, 50 మంది ఇళ్లలో సుమారు ఒక 3-4 వేసుకుంటే ఆ 200 మంది ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క డేటా ఉంది. వాళ్ళ ఆధార్ కార్డు నుంచి వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ ఓటర్ కార్డు, అది తిరిగి అడుగుతాను, ఓటర్ కార్డు కూడా తీసుకుంటున్నారు. ఓటర్ కార్డు ఏ పథకంగా ఉందో పెడతారు మీరు సార్? ఏమో సార్, మరి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన లిస్ట్ ఇచ్చారు, ఒక్క సార్ లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్టులోనే కంపల్సరీ తీసుకురావాలన్నారు సార్. ఎమ్మెల్యే ఎవరు అసలు లిస్ట్ ఇవ్వడానికి? ఏమో సార్, ఆయన మరి ఆఫీస్లో ఉంటున్నాడు సార్, ఆయన ఎమ్మెల్యే, మా అందరికి ఆయన హెడ్ అంట సార్. మరి పంచాయతీ సెక్రటరీ ఎవరు, ఆయన హెడ్ అయితే? మీరు ఇంకా సచివాలయాలు ఎందుకు పెట్టారు? ఈయనెవరు కొత్తగా మండల లెవెల్ ఆఫీసర్ అంటున్నారు, కొత్త పోస్ట్ ఏమైనా ఇచ్చారేంటి సచివాలయంలో? 10 మంది కాకుండా ఇంకో 11 మందిని ఇచ్చారు, 11 ఎంప్లాయీని. ఏమో సార్, మరి ఆయనతో ఆఫీస్లో కూర్చున్నాడు సార్. మరి ఏమో సార్, అదే మీ అమాయకత్వం వల్ల మిమ్మల్ని వాడుకొని ఇది డేటా చోరీ చేసి ప్రజలు మీరు ఎంత ఎంత దాంట్లో ఎంత రిస్క్లో పెడుతున్నారు తెలుసా మీకు? సుప్రీంకోర్టే ఒప్పుకోలేదు తెలుసా మీకు? కేంద్ర ప్రభుత్వం ఆధార్ తీసుకుంటా అంటే సుప్రీంకోర్టే ఆపింది, స్టే ఇచ్చింది. మీరు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆపారు తెలుసా మీకు ఆ విషయం? మీరు ఎలా తీసుకెళ్ళి ఇచ్చేస్తారు సార్? అంటే పథకాల కోసం తీసుకోమంటే తీసుకుంటున్నాం సార్ మేము పథకాలు. ఇప్పుడు అమ్మఒడి కానీ అది ఒకటి పథకం ఉంది. అమ్మఒడికి వాటర్ కార్డుకి సంబంధం ఏంటి? ఇన్ఫర్మేషన్ ఒక లిస్ట్ ఇచ్చారు సార్, లిస్ట్లో మొత్తం ఫిల్ చేసుకొని రావాలి, మ్యాండేట్ అని చెప్పి దాన్ని చుక్క గుర్తు కూడా ఇచ్చారు సార్, అవన్నీ కంపల్సరీ తీసుకోవాలని చెప్తున్నారు. చుక్క గుర్తు ఉందని చెప్పేసి అన్ని తీసేసుకుంటారా? మీకు తెలియదా, జ్ఞానం లేదా? ఇప్పుడు సరే, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు ఒక సర్వే చేశారు, ఐడియా ఉందా? గుర్తుంది సార్. ఆ సర్వేలో అన్ని టాపిక్స్ పోగా ఇంట్లో ఎవరెవరు ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు అని, అది ఓకే,
చివరిలో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారు? అసలు ఇదేం క్వశ్చన్? ఈ క్వశ్చన్ ప్రభుత్వం అడిగే క్వశ్చనేనా? మీరు దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఎంత అమాయకంగా ఫేస్ పెట్టడం వల్ల ఇదేం అవ్వదు. మీరు మీ హౌస్ హోల్డ్స్ని డేటా అంతా తీసుకెళ్ళి వాళ్ళు ఎంత రిస్క్లో పెట్టారు మీకు తెలుసా సార్? రిస్క్ ఇప్పుడు సరేనండి, కేసు పెట్టానంటున్నారు కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు కోర్టు ఎందుకు తిరస్కరించింది కోర్టు చెప్పండి. అసలు కొంతమంది వాలంటీర్లు అయితే మీరన్నట్టే మీరు రాగలరు సార్, అరెస్ట్ చేయాలి, ఇది చేయాలి, మాకు న్యాయం చేయాలి, మా మనోభావాలు దెబ్బతీస్తాడు, అది అన్నాడు ఇది అన్నాడు. అసలు ఏమన్నాడు కళ్యాణ్ గారు మిమ్మల్ని? ఏమన్నారు? అదే సార్, మేము వాళ్ళ సమాచారం దొంగలిస్తున్నాము, వాడిని వాటి వల్ల అన్యాయం జరుగుతుంది జనాలకి అని చెప్పేసి అన్నారు. మరి మేము కష్టపడి చేస్తున్నాం అన్నప్పుడు మాకు మరి బాధేది కదా సార్? ఏంటి బాధేసిద్ది? ఇన్ఫర్మేషన్ దొంగతనం చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ మరి మీరు దొంగతనాలు చేయడం వల్ల కదా ఇది చోరీ, ఆన్లైన్ చోరీ ఇది. మీరు ఇలా డేటా సేకరించి వేరే ఎవరికో ఏదో సంస్థకి ఇస్తే ఇంతే జరుగుతాయి సార్? మేము ఇస్తుంది మరి మాకు ఏమో గవర్నమెంట్ కదా సార్ ఇస్తాను, దానివల్ల ఇబ్బంది ఏముంది? ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా మీకు ఏమన్నా రిక్రూట్ చేశారా? గవర్నమెంట్ ఏమైనా రిక్రూట్ చేసిందా? సరే పంచాయతీ సెక్రటరీ ఏమన్నా చెప్పాడా మాకు పైన హెడ్ లేకపోతే మీకు హెడ్ అని చెప్పేసి ఆయన చెప్పాడా? లేదు సార్, అంటే మాకు గవర్నమెంట్ ఏమొచ్చినా సరే వాళ్ళ నుంచి ఇప్పిస్తున్నారు సార్. మొత్తం వాళ్ళు ఇప్పించే ఇప్పించేది ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళు వస్తున్నారు సార్ పెన్షన్ అప్పుడు వాళ్ళు చేతులు కానీ ఇప్పించాలని ఒక్కోసారి ఆలోచిస్తున్నారు సార్, ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు. అసలు ఇదేం లెక్క? మీరు చేసే పని వాళ్ళు చేయటం ఏంటి? ఫోటోలు దిగటం ఏంటి? అసలుకి సరే మీకు జీతంతో పాటు ఒక 200 ఎక్స్ట్రా వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారు? మా జగనన్న మా పనితీరు చూసి నచ్చి వేస్తున్నాడు సార్. 200 మొహం కాదు, సాక్షి పేపర్ ఎందుకు చెప్పిస్తున్నారు మీరు సార్? మేము ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాబట్టి ఆ పేపర్ వేయించుకున్నాం సార్. మేము మాకు తెలియదు కదా మంచిగా ఏం జరుగుతుందో గవర్నమెంట్ అంటే తెలియదు కదా. ఆ ప్రభుత్వం దాంట్లో ఉంటే ఆ పేపర్ వేయించుకోవాలా మీరు? 200 రూపాయలు మీకు ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు? మీ పనితీరు నచ్చి 200 ఎక్స్ట్రా వేస్తున్నారా? అవును సార్. మరి మాకు సరే మీకు ఆఫీస్లో ఉన్న 10 ఎంప్లాయీస్ కూడా సాక్షి పేపర్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారంట, అది నిజమేనా సార్? అంటే మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఉన్నప్పుడు తెలుసుకోవాలి కదా సార్ ఆ ప్రభుత్వం ఏం జరుగుతుందని. అందుకని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సాయంత్రం దాకా లేచేదాకా మీరు ఆ ప్రభుత్వం కింద చేస్తున్నారు, ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నారు, ఇంకా ఏం తెలుసుకుంటారు మీరు? అంటే సార్ పేపర్లో ఇది ఎంత ఒకటి కరెక్ట్ నా నేను జస్ట్ అడుగుతున్నాను, మీరు చెప్పండి, మేము మనస్ఫూర్తిగా చెప్పండి, ఇది ఎంత ఒకటి కరెక్ట్? ఒక గవర్నమెంట్ ఉందంటే ఆ గవర్నమెంట్ కింద ఉన్న ఒక పేపరు, వాళ్ళకి సంబంధించిన పేపరు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇంట్లో కన్ఫామ్గా వేయాల్సిందే అని చెప్పి వాళ్ళు ఏపీయటం, దానికి వాళ్ళే సపరేట్గా డబ్బులు వేయటం, అవి మీరు యాక్సెప్ట్ చేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎక్స్ట్రా డబ్బులు అవన్నీ అనేది తెలియదు సార్ మాకైతే. 5200 వేస్తున్నారా లేదా? వేస్తున్నారు సార్. మరి 200 ఎందుకు వేస్తున్నారు? అదే సార్ చెప్పా కదా, మాకు ఇప్పుడు చరణ్ చుట్టూ చెప్పాడు సార్ పెంచుతాం మీకు జీతాలని. 200 అంటే 200 పెంచారా మీకు? అవును సార్. అది మీరంత అమాయకులు కాబట్టి మీరు అమాయకులు కాదు. అసలుకి క్వశ్చన్ అడిగితే కేసు పెట్టడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీ వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పట్లా, మీరు సేకరించిన డేటా వల్ల ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది, ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు కళ్యాణ్ గారు. మీరు అది కూడా అర్థం చేసుకోకుండా మరి ఎవరు ప్రలోభ పెడితే మీరు వెళ్ళి కేసు పెట్టారు, డైరెక్ట్గా వెళ్ళి కేసు పెట్టడం, పరమష్ట దావా వేయటం, మా మనోభావాలు దెబ్బతిని అంటాం, ఇండివిజువల్ ఉమెన్ అంటాం అండ్ సంథింగ్ ఇలా మాట్లాడటం అనేది ఎంత వరకు కరెక్ట్ సార్? ఆయన క్వశ్చన్ చేశారు, ఆయన ఎరవలం కావచ్చు, పార్టీకి సంబంధం లేదు ఇక్కడ, ఏ పార్టీ అయినా ఒకటి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడినా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా, జనసేన మాట్లాడినా, లేదా బీజేపీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, లేదా కాదు మేము ఇది చేస్తున్నాం చెప్పండి. కేసులు సార్ అట్టయితే మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆధార్ కార్డు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది వద్దని చెప్పిందని. ప్రూఫ్ అదే మరి అట్లా ప్రూఫ్ ఉంటే చెప్పండి సార్, మాకేం చెప్పలేదు కదా మరి, మాకు కలెక్ట్ చేయమన్నారు చేస్తున్నాం మేము. కలెక్ట్ చేయమన్నారు చేస్తున్నాం, మీకు ఏమైనా జీవో ఇచ్చారా లేకపోతే మీకు చేయాలని చెప్పేసి ఏమైనా ఉందా మ్యాండేటరీగా? చేయాలి కదా సార్, మాకు మరి పథకాలు కావాలి ఇవ్వాలి కదా సార్. పథకాలు కావాలంటే ఎన్నిసార్లు తీసుకుంటారు? ఇప్పుడు దాకా మీరు 4 నుంచి పథకాలు ఇస్తున్నారు, ఎన్నిసార్లు తీసుకుంటారు ఈ డేటా అంతా? ఎన్నిసార్లు కలెక్ట్ చేస్తారు? ఎన్ని యాప్లు ఎన్ని వర్షన్స్లో మీరు డేటా కలెక్ట్ చేశారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి. మీరు చదువుకునే ఉంటారుగా, మీరైతే చదువు లేని వాళ్ళు అయితే కాదు కదా ఏం చెప్తే అది వినటానికి. క్వశ్చన్ చేయరా మీరు కూడా? మీరు ఇలా అమాయకంగా ఉండబట్టే మీరు ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఏదైతే చెప్తారో అది చేస్తారు. రేపొద్దున మీ మెడకు చుట్టుకునిద్ది మీరు చేరిపోలేయారనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు బాధ. ఆ రోజు వాళ్ళు చెప్పినట్టు నేను వినకుండా కనీసం క్వశ్చన్ చేసుకుంటే నాకు బాగుండేది అని చెప్పేసి నాకు ఇది నేను దాని ప్రకారం అయితే చాలా మంది వాలంటీర్లు మానేస్తున్నారని కూడా నాకు సమాచారం ఉంది. అది ఎంత ఒకటి కోసం అది నిజమేనంటారా? అంటే సార్ వాస్తవం అంటే మా అది కొంతమంది అయితే మరి ఇద్దరు మా దాంట్లో ఇద్దరు ముగ్గురు మానేశారు సార్, ఎందుకంటే మరి వ్యక్తిగత విషయాల వల్ల అని చెప్పి చెప్పారు. మరి వాళ్ళు అలా ఉన్నప్పుడు మీరు కనీసం ఇది లేదా మీకు తోటి వాలంటీరు అలా చేయలేకపోతున్నాడే ఎందుకు ఏంటి అనేది మీరు ఆలోచించలేదా ఒకసారి కూడా? లేదు సార్, వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ సార్,
టీడీపీకి మీరు వైసీపీ ఫ్యాన్సా లేకపోతే ప్రభుత్వం ఇటుంటే అదేనా మీరు? కాదు సార్, అంటే అలా గవర్నమెంట్ కింద పని చేస్తానంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కింద ఇదైతారా అందరూ? అలాగే సార్, ఇప్పుడు ప్రభుత్వం సుమారు ఆ ప్రభుత్వం చెప్పినట్టు కావు కదా సార్. ప్రభుత్వం చెప్పినట్టు వినండి, జనాలకు మంచి జరుగుతుందంటే అది చెయ్యండి, ఏమైనా చెయ్యండి. అంతేగాని వాళ్ళు ఇబ్బందులు పడతారంటే అది చేయటానికి కరెక్ట్ కాదు. నేనైతే దాన్ని ఇవ్వను. అది ఇలా ఉంది మరి, వీళ్ళైతే ఏం తెలియకుండా డాటాను అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి కళ్యాణ్ గారి మీద కూడా కేసు పెట్టేశారు. కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు, ఏమని చేశారంటే మీరు ఇలా తీసుకెళ్ళిన డేటా మిస్యూజ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, రేపొద్దున మీ మెడకే చుట్టుకునిద్ది అని చెప్పేసి ఆయన అయితే వివరంగా చెప్పాడు. మరి వీళ్ళైతే దాన్ని మరి వీళ్ళు తీసుకున్నారో లేకపోతే మరి వీళ్ళు వెనకాల ఎవరు ఉండైనా కానీ ఏదైనా చేపిచ్చారో అయితే అది దేవుడికే తెలియాలి. అది అందరికీ నమస్కారం, నేను మీరు అంతిమనేని సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.